ఇదేనండి మా ఇల్లు. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్ సార్. ఎలాగో మా ఇంటి దాకా వచ్చారు, లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. ఓకే రండి కూర్చోండి. ఈవిడ మా అమ్మగారు. ఈ మధ్యన ఆరోగ్యం బాగోట్లేదు. నమస్కారం అమ్మా, నేను వీళ్ళ ఆఫీస్ లో జనరల్ మేనేజర్ని. ఈ అమ్మాయి నా చెల్లెలు, వీడి నా తమ్ముడు. మీరు వెళ్ళి చదువుకోండి, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. లీల చాలా మంచి అమ్మాయి అండి, వెరీ గుడ్ గర్ల్. మంచిది కాబట్టి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన వయసులో ఉద్యోగం చేస్తూ మా అందరి భారాన్ని నెత్తి మీద వేసుకుంది బాబు. తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. మాత్ర వేసుకున్నావా? ప్రొద్దుట ఒకటి వేసుకున్నాను, మళ్ళీ 8 గంటలకు వేసుకోవాలమ్మా. ఏమండి ఇప్పుడు టైం ఎంత అయింది? గుడ్ ఈవినింగ్ మై డియర్. గుడ్ ఈవినింగ్. మీ నాన్నగారు బొంబాయికి వెళ్ళేసరికి మీ అమ్మగారు ఏకంగా మహిళా మండలిలో సెటిల్ అయిపోయినట్టున్నారే, ఎక్కడ కనపడటం లేదు. మా మమ్మీ పిక్చర్కి వెళ్ళిందండి, మీరు టైంకి వచ్చుంటే మనం. ఏమిటండి మరకలు? ఇదా కాఫీ ఒలికిపోయింది. ఏ అంత చూసుకోకుండా కాఫీ తాగారా చిన్నపిల్లలా? సరిగ్గా నేను కాఫీ తాగుతున్నప్పుడే టైం ఎంత అయిందని అడిగింది లేలా. లీలంటే ఇంతకు ముందు బిర్యానీ పెట్టిందే ఆ లీల. వాళ్ళ అమ్మకి సరిగ్గా 8 గంటలకు మాత్రం వేయాలట, అందుకని టైం అడిగి. అంటే మీరు దాని ఇంటికి వెళ్ళారా? నేనే కదా లీలను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. ఆ రోజు అది చేసిన బిర్యానీ తినడమే నాకు ఇష్టం లేదని అంత గొడవ చేస్తే ఇప్పుడు దాన్ని కార్ లో ఎక్కించుకుని షికార్లు తిరుగుతున్నారా? షికార్లు కదయ్యా, పాపం బస్సులు ఆటోలు స్ట్రైక్ కదా అని. చేతియండి దాన్ని ముట్టుకున్న చేతో నన్ను ముట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం? నేను లీలను ముట్టుకోలేదయ్యా. కాఫీ ఇచ్చేటప్పుడు బస్ చేయి తగిలి ఉండొచ్చు. డోంట్ టాక్. దాన్ని ముట్టుకోవడానికి సరసాలాడటానికి కాకపోతే దానింటికి ఎందుకు వెళ్ళారు? బుద్ధి లేకుండా మాట్లాడు. ఏమిటి దాంతో తిరగొద్దని చెప్పేసరికి నేను బుద్ధి లేదన్నయ్యానా? నాకు బుద్ధి లేదా? నాకు బుద్ధి లేదా? నా మూలంగా మీ భార్యాభర్తల మధ్య అపార్థాలు కలగడం నాకు చాలా బాధగా ఉంది సార్. ఒక మనిషిని ఇంకో మనిషి అర్థం చేసుకోవడానికి కొండంత సంస్కారం కావాలి, కానీ అపార్థం చేసుకోవడానికి పిడికెడు మూర్ఖత్వం చాలు. అది మా ఆవిడికి పుష్కలంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంటే నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. మిగతా విషయాలు ఎలా ఉన్నా నా వల్ల కలిగిన అపార్థాన్ని నేనే తొలగిస్తాను. ఎవరు కావాలమ్మా? నా పేరు లీల, జయగారితో మాట్లాడాలి. ఎవరది? ఎవరో లీల గారంటమ్మా, మీతో మాట్లాడాలంట. నేను తిన్న బిర్యానీ హోటల్ నుంచి తీసుకొచ్చింది కాదు, మన స్టెనో లీలావతి లేదు తను తీసుకొచ్చింది. బిర్యానీ మొత్తం అదిరిపోయిందిలే. 23, 24 మొత్తానికి నీకంటే యంగ్. అసలు నన్ను అడిగితే వంట చేసే ఆడవాళ్ళందరూ బిర్యానీ ఎలా చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవడం బెటర్ అంటాను. మేడం దయచేసి నేను చెప్పేది, యు షట్ అప్ బ్లడీ బిచ్. ఎలా దాన్ని బయటికి గెంటేస్తావా లేక నిన్ను పనులకి గెంటేమంటావా? వెళ్ళండమ్మా, వెళ్ళు తల్లి వెళ్ళు. అది కాదు బాబు, ఇంకా చూస్తావేరా గెంటే. వెళ్ళండమ్మా. ఏమండి ఇంకా చెప్పేది? అది కాదు బాబు. అదమ్మా. ఏమండి ప్లీజ్ నేను చెప్పాను మొత్తం వినండి. ఆడపిల్లని కూడా చూడకుండా మెడబట్టు బయట గంట, నీకు ఎంత ధైర్యరా? చెప్పరా 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 చెప్పు చెప్పు. మా నౌకర్ని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం? అన్యాయంగా ఓ ఆడపిల్లని బయట గంట, వాడికి ఎంత ధైర్యం? నేనే దాన్ని గంటమని చెప్పాను. ఏ ఇప్పుడు నేను దాన్ని క్షమాపణ చెప్పాలా? ఎందుకు గంటమన్నావు? అడ్డమైన బజారు మనిషి నా ఇంటికి రావడానికి వీల్లేదు కనుక. షటప్. నువ్వు అనుకున్నట్టు ఆవిడేం బజారు మనిషి కాదు. కాకుండానే మిమ్మల్ని ఇంటికి పిలిపించుకుని మరీ చేత కలుడుతుందా? నిజానిజాలు తెలుసుకోకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకు. నువ్వు అనుమానిస్తున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదని చెప్పడానికే వచ్చింది. అంటే మీరిద్దరు కూడబలుకుని ప్లాన్ వేసుకుని మరీ నాతో దొంగాటలాడుతున్నారన్నమాట? లేదండి నేను అటువంటి దాన్ని కాదు. నువ్వు మాట్లాడేవంటే చెప్పుతో పడతాను. ఆగండి సార్.
నామూలంగా మీ ఇద్దరి మధ్య కలతలు రేగినందుకే చాలా బాధపడుతున్నాను. దయచేసి ఆ కలతలను పెంచి ఆవిడ్ని బాధ పెట్టకండి సార్, ప్లీజ్. ఆగిపోయారే, దాని మాట కట్టుబడి ఆగిపోయారా? అది రెచ్చగొడితే కొట్టడానికి, వద్దంటే మానేయడానికి మీకు దానికి ఏమిటి సంబంధం? ఏ సంబంధం లేకపోతే దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? దాని చెప్పు చేతుల్లో ఎందుకు బతుకుతున్నారు? మా అధికారానికి లొంగిపోయి బానిసలా బతుకుతున్న మనిషి ఈవేళ నీ మూలంగా నన్ను కొట్టడానికి సాధించాడంటే నువ్వు ఇతన్ని ఎంత కుక్కని చేసి తిప్పుకుంటున్నావో నాకు అర్థమైంది. ఏమండి, దాన్ని పీక పిసికి చెప్పనందుకు సంతోషించండి. దాన్ని ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నావు? ఇందాక నుంచి అంత వింటూనే ఉన్నాను. భర్తను లొంగ తీసుకోవడం ఎలా అని మహద్గ్రంథం రాసిన నా ఇంటికి ఒక బజార్ మనిషి రావడం, దాని గురించి నా కూతుర్ని కొట్టపోవడం ఎంత బరి తెగించవయ్యా నువ్వు? బరి తెగించింది నేనో మీరో అర్థమవుతూనే ఉంది. ఇంటికి వచ్చిన మనిషిని అవమానించి పంపడం అవమానించక దానికో దండేసి హారతిచ్చి నీ పక్కన పడుకోబెట్టమన్నావా? ఏమిటండి, చేసిన చండాలానికి సిగ్గుపడ్డం మానేసి మా మమ్మీని కూడా దబాయిస్తున్నారు? చండాలను చేసింది నువ్వో నేనో సంస్కారంతో ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. నాకు సంస్కారం లేదని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? నెత్తి మీద రూపాయి పెడితే పైసాకి మారిన పనికి మాలిన వాడివి, నా ఎదురుకుంటా నిలబడి నన్నే ఎదిరించి మాట్లాడతావా? అంత పనికి మాలిన వాడిని అయితే నన్ను ఎందుకు అల్లుడిగా చేసుకున్నారు? మా చెప్పు చేతల్లో ఉంటావని నీకు స్టేటస్ అడ్రస్ ఇచ్చినందుకు విశ్వాసంగా మా ఇంటి కుక్కలా పడుంటావని చేసుకున్నావు. మీరు నా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నారు. వరుడు కావాలని ప్రకటించగానే ఇంటర్వ్యూకి వచ్చిన వాడివి, నీకు వ్యక్తిత్వం ఇచ్చిందా? ఆ లీలను గెండినట్టు నిన్ను బయటికి గెంటేస్తే ఎంగిలాకులాగా ఎగురుకుంటూ ఎక్కడో తిరగాల్సిన వాడివి? నీకో వ్యక్తిత్వం, నీ బ్రతుకో బజార్ మనిషి. ఎంగిలి మెతుకులు తినే కుక్క సైతం యజమాని దగ్గర విశ్వాసంతో పడుంటుంది. నువ్వు మాకింత ద్రోహం చేశావంటే నీ అంత నమ్మక ద్రోహి మరొకడు ఉండడు. జయరా, ఏం జరిగింది బాబు? ఎందుకు మింగిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని చాలా నిద్ర మాత్రం మింగిందండి. జయా, ఏమిటి మమ్మీ? నిన్న రాత్రి అల్లుడు గారి ఇంటికి రాలేదా? రాలేదు. రెబేకు మేడం, అల్లుడు గారు ఎక్కడరా? నాకు తెలియదు మేడం. తెలియకపోతే ఎక్కడున్నాడో తెలుసుకుని మరీ లాక్కునరా. అయ్యగారు వచ్చేంత వరకు అల్లుడు గారు బయట ఉండటమే మంచిదేమోనని. షటప్! ఎవరు ఎప్పుడు ఎక్కడుండాలో నాకు తెలుసురా. ఎన్ని తగువులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా మా ఇంటి అల్లుడు మా కళ్ళ ముందే పడి ఉండాలి తప్ప అర్థమైన చోట్ల తిరగకూడదు. ముందడి తీసుకురా. వాళ్ళింటికో కాపలా కుక్క కావాలనుకుంటే ఓ ఖరీదైన కుక్కను కొని ఇంట్లో పెట్టుకోమా. మీ చిన్నమ్మగారికి ఓ సర్వెంట్ కావాలనుకుంటే జీతం ఇచ్చి ఓ సర్వెంట్ను పెట్టుకోమా. అంతేగాని ఆత్మగౌరవాన్ని చంపుకుని అవమానం భరిస్తూ ఆ ఇంట్లో నేను ఉండలేను. చెప్పు. అది కాదు సార్, మీరు ప్లీజ్ ఈ విషయంలో రాజీలు రాయబారాలు అనవసరం సార్. ఈ రోజు నుంచి నేను నీకు సార్ని కాదు, ఆ ఇంటికి అల్లుడిని కాదు. దయచేసి కారణాలు తీసుకెళ్లి వాళ్ళకి తెగతెంపులు చేసుకుంటే మేం వాడితో చేసుకోవాలి తప్ప మాతో సంబంధం తెంచుకోవడానికి వాడెంత వాడి తాతెంత. కార్తాళాలు తిప్పించేసి మీకు నాకు సంబంధం లేదంటే అయిపోయిందా? అతని పేరు మీద 15 లక్షలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నా కంపెనీకి జనరల్ మేనేజర్ని చేశాను. నా ఆస్తులు రాసిచ్చాను. 25 లక్షలకి అతని పేరు మీద ఎల్ఐసి పాలసీ తీశాను. 4 కంపెనీల షేర్స్ వేశాను. ఇవన్నీ అతను తిరిగి ఇవ్వగలడా? అసలు అతనికి ఏమి హక్కు ఉందని మాతో సంబంధం తెంచుకోవడానికి ఇంత పెడసరంగా మాట్లాడాడు? నేనెవరో నా కెపాసిటీ ఏమిటో చూపిస్తాను. పత్రిక, ఎస్ మేడం. లాయర్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఓకే మేడం. లాయర్ గారు ఎందుకు మేడం? విడాకులకి. వాడు మన నుంచి దూరం అవడం కాదు, మనమే అతన్ని ఈడ్చి పారేశామని 10 మందికి తెలియాలంటే అతన్ని కోర్టుకి ఈడ్చడం తప్పదు. నన్ను చిన్నమ్మగారు పంపించారు సార్. దేనికి? విడాకుల నోటీస్ అందినా ఇంకా ఆవిడ కాళ్ళ మీద ఎందుకు పడలేదో కనుక్రమను పంపించిందా? లేకపోతే వాళ్ళ వైభవానికి దూరం అయ్యి ఎలా అలల్లాడిపోతున్నానో చూసిరమ్మని పంపించింది? మీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్.
మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు. కానీ తాడు రెండు పక్కలా పట్టుకులాగితే తెగిపోతుందని మాత్రం. తెగకుండా ఉండడానికి నేను ఆమె మెళ్ళో వేసింది మూడు ముళ్ళు వేసిన పసుపు తాడు కాదు, బంగారపు తాడు. దానికి ముళ్ళుండవు, లింకు మాత్రమే ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎవరు ముట్టుకోకుండా కూడా ఊడిపోతుంది. సార్, ఇప్పుడు ఎవరి సలహాలు నాకు అనవసరం. కోర్టులు, వాదనలు, తీర్పులు అవసరం లేకుండా సంతోషంగా ఈ విడాకులు కొప్పుకుంటున్నానని ఆ తల్లి కుర్తలతో చెప్పు.